of Science, he was awarded Nobel Prize in the year 1930. By celebrating this day as National Science Day, నరేష్ రావాల్సిందిగా కోరుచున్నాం. ఆ వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర తర్వాత ఆ విధంగా మనం మోటివేట్ ఎలాగ అవ్వాలి అనేటటువంటి విషయాలు. ఒక శాస్త్రవేత్త ఏదైతే ఒక విషయాన్ని కొత్తగా ఆలోచిస్తూ ఉంటాడో, కొత్తగా ఊహిస్తూ ఉంటాడో, కొత్తగా అమలు చేస్తూ ఉంటాడో, కొత్తగా దాన్ని పరికల్పన చేసుకుంటూ దాని కాంతిని ఎఫెక్ట్గా అనుకున్నాడు కాబట్టి నోబుల్ బహుమతి అందుకున్న కాంతి పుంజం. ఎందుకంటే చూడండి, ఆ లైట్ ఉన్నటువంటి ప్రతి సత్యాన్ని తీసుకొచ్చి ఒక చోట కుప్పగా పోస్తే ధాన్యం కుప్పలాగా, దట్ ఈస్ కాల్డ్ సైన్స్. దిస్ డే యాజ్ ద రెస్పెక్టింగ్ ఆఫ్ ద సార్ సివి రామన్. సార్స్ మనకు చెప్తారు. ముందుగా మన ప్రిన్సిపల్ సార్ అనేటువంటి సునీల్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. స్వీట్ కూడా అమ్మాయి వేదికను అలంకరించినటువంటి అధ్యాపకులకు, అధ్యాపక సిబ్బందికి, తర్వాత కళాశాల యాజమాన్యానికి సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విద్యార్థిని, విద్యార్థులందరికీ కూడా సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా డే సెలబ్రేషన్ అనేటటువంటి చేసుకోవటం మంచి సాంప్రదాయం. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ డే ఏం జరుగుతుందో అనేటటువంటిది ఎవరికీ తెలియట్లేదండి. సైన్స్ డే జరిగిపోతుంది, తర్వాత మదర్స్ డే, మహిళా దినోత్సవం, ఇవన్నీ దినోత్సవాలన్నీ వెళ్ళిపోతున్నాయండి. కానీ ఎందుకు చేయవలసి వస్తుందని గవర్నమెంట్ ప్రకటించిందండి. అది ఎందుకు ప్రకటించవలసి వచ్చింది? విద్యార్థులందరూ కూడా తెలుసుకోవాలి దానికి సంబంధించినటువంటి విషయాలు, ఏ డే ఎందుకు చేసుకుంటున్నారు. ఎందుకంటే గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర, తర్వాత ఆ విధంగా మనం మోటివేట్ ఎలాగ అవ్వాలి అనేటటువంటి విషయాలు తప్పనిసరిగా కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత విద్యార్థులకు ఉంది. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మీ అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. అయితే ముందుగానే క్లాప్స్ కొట్టేశారు నాకు. క్లాప్స్ కొట్టడం అంటే రెండు అద్దాలు ఒకటి బాగా చెప్పినందుకు గాను, ముందు కొడితే ఆపేయండి అన్నందుకు గాను అమ్మవారి గారు. అయితే ముందే కొట్టేశారు కాబట్టి ఆపేయండి అన్నట్టుగా అర్థం చేసుకుని మరి అమ్మాయి ఇలాగే కొట్టింది. ఓకే. అయితే సైన్స్ అంటే ఏంటో సార్లు ఇద్దరు చెప్తారు, తర్వాత ఈ రామన్ ఎఫెక్ట్ సంబంధించిన విషయాలు సార్లు ఇద్దరు చెప్తారు. ఆలోచించడం అనేటటువంటిది శాస్త్రీయ దృక్పథం అవుతుంది. ఏ దృక్పథం అది? శాస్త్రీయ దృక్పథం. మనకి మౌలిక జాతీయ విద్యా విధానంలో మౌలిక అంశంలో ఒకటి ఉన్నది, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. శాస్త్రీయ దృక్పథం అంటే ఏంటి? ఉన్నటువంటి వాటిని ఆస్వాదించడం కాదు, అది ఏ విధంగా ఆవిష్కరించబడింది అనేటటువంటి ఆలోచన ఉండాలండి. ఆ మహాశయుడికి యాపిల్ పడ్డది కదని చెప్పి గబగబా బ్యాగ్లో పెట్టుకుని ఆయన నిలిపోయి ఉంటే పరిస్థితి ఏంటి చెప్పండి? యాపిల్ పడ్డది కింద గబగబ ఫోన్లు అని చెప్పి మనమైతే తీసుకుని ఎవరికి కనపడకుండా తీసుకుని వెళ్ళిపోయి మన ఫ్రెండ్స్కి ఎవరికి పెట్టేసి ఊరుకుంటామండి. పక్షులను చూస్తున్నాడు ఒక ఆయన సముద్ర బొట్టుని నిలబడి.
చూసి చూసి పోర్లే అని చెప్పి వదిలిపెట్టేసి ఏదైనా దొరుకుతుందేమని చెప్పి చూడలేదండి ఆయన. ఆలోచించాడు వాటి గురించి ఆలోచించి అసలు ఏంటి అసలు దానికి సంబంధించినటువంటి సూత్రాలు ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించి ఏం చేశారంటే మనకి ర్యాకెట్ల యుగాన్ని తర్వాత ఇవన్నీ రోదస యుగాన్ని ఇవన్నిటిని కూడా ప్రారంభించడం జరిగిందండి. ఎందుకంటే అది ఒక్కటండి ఎలా జరిగింది అనేటటువంటి ఆలోచన మనం ఏం చేస్తుందంటే వాటిని ఆస్వాదిస్తున్నాం. ఇలాగే ఎందుకు నడవాలి? చక్రం ఉన్నది, చక్రం గుండ్రంగానే ఎందుకు ఉండాలి? పలకలుగా ఉంటే ఎలా ఉంటుంది? చక్రం ఎవరు కనిపెట్టారు? కుండని ఎవరు కనిపెట్టారు? మానవులండి. కాకపోతే ఏంటంటే దాంట్లో వాళ్ళు ఆలోచన ఈ వీటిని మిశ్రమం చేసినట్లయితే ఈ విధంగా గట్టిదనం వస్తుంది. సిమెంట్ ఆ కనిపెట్టినటువంటి వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియదండి. కానీ గొప్ప అన్వేషణలు అండి అవన్నీ కూడా గొప్ప గొప్ప అన్వేషణలు అండి. అన్నిటిని కూడా ఏంటంటే కెమికల్కి సంబంధించినటువంటి రియాక్షన్స్ అన్నింటినీ కలిపి వాళ్ళు ఏం చేశారంటే గొప్ప విషయాలు మనం కలిపి వాటిని మనం ఆస్వాదిస్తున్నామండి అంతే. అయితే ఆ విధంగా ఎలా జరిగింది, అసలు ఎవరు ఆలోచించారు, ఇవన్నీ కూడా మనం ఏం ఆలోచించి వాటికి సంబంధించినటువంటి విషయం మొత్తం కూడా మన సైన్స్ సార్ అయినటువంటి విజయ్ గారు, తర్వాత నరేష్ గారు, మ్యాథ్స్ సార్ కూడా ఆల్రెడీ రాసుకొచ్చారు, మొత్తం అంతా రెడీగా ఉన్నారు. అన్ని కూడా బాధ్యత అంతా కూడా డేవిడ్ సార్కి అప్లై చేస్తున్నావా, చైర్ పర్సన్ కదా. ఓకే, అది కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు విజయ్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వేదికను అలంకరించినటువంటి మన కళాశాల ప్రిన్సిపాల్ గారు సునీల్ గారికి మరియు డేవిడ్ సార్కి, అదేవిధంగా నరేష్ గారికి నా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు సైన్స్ డే జరుపుకోవడంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నటువంటి మీ అందరికీ, ఛాత్రోపాధ్యాయులైనటువంటి మీ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు సైన్స్ డే జరుపుకుంటున్నాం. ఎవరి పుట్టినరోజుని సైన్స్ డే జరుపుకుంటున్నాం? ఎవరు? సివి రామారావు. సో ఆయన గురించి మన డేవిడ్ సారు, అదేవిధంగా మన నరేష్ గారు ఇంకా డెప్త్గా వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. సో అయితే సైన్స్ అంటేనే ఏంటి? సైన్స్ అంటే ఏంటి? శాస్త్రం. శాస్త్రం అంటే ఏంటి? సైన్స్. ఆ క్లాస్లో చెప్పినట్టే చెప్తున్నారు ఆన్సర్లు కూడా. ఏమండి? శాస్త్రం, అధ్యయనం. అధ్యయనం అంటే తెలియనటువంటి విషయాలను తెలుసుకోగలడమే శాస్త్రం అన్నమాట. సో ఇలా మనకి పూర్వకాలం నుండి కూడా ఇంతమంది శాస్త్రవేత్తలు మనకు వచ్చారు అంటే శాస్త్రవేత్తలతో పాటు సామాన్యులు కూడా ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు కొంతమందిని మనం శాస్త్రవేత్తలు అంటూ ఉన్నామంటే వాళ్ళు ప్రతి ఒక్క దృగ్విషయాన్ని కానీ ప్రతి ఒక్క సన్నివేశాన్ని కానీ వాళ్ళు కొత్త కోణంలో చూడడం జరిగింది. అందుకు వాళ్ళు శాస్త్రవేత్తలు అయ్యారు. మనము మాత్రం ఏంటి, మామూలు స్టూడెంట్లు ఈ విధంగా ఉండడం జరిగింది. ఆల్రెడీ నేను క్లాసులో చెప్పినట్లు దారింట వెళ్తున్నప్పుడు అందరూ చెట్టు ఎంత అందంగా ఉంది అని అనుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఆ చెట్టు ఎందుకు అలా ఉంది అని ఆలోచించే వాళ్ళు బహు తక్కువ మంది ఉంటూ ఉంటారు. ఉంటారా లేరా? అలా ఆలోచించగలిగే వాళ్ళే శాస్త్రవేత్తలు. అలా ఆలోచించగలిగే వాళ్ళే శాస్త్రవేత్తలు. మన సునీల్ సార్ చెప్పినట్లు ఏంటి, యాపిల్. అవునా కదా? ఎవరైనా కింద పడితే ఏం చేస్తారు? తీసుకుని వెళ్ళిపోతారు. ఎందుకు కింద పడ్డది అని ఆలోచించడం అనేది 1000లో ఒక్కరు కూడా ఆలోచించలేరు. అంతే. అదేవిధంగా రామన్ ఎఫెక్ట్. ఆయన సముద్ర మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఏంటి ఆకాశం, ఏంటి సముద్రం, రెండు నీలంగా ఉన్నాయి. అంటే ఆకాశం ఎఫెక్టు ఏంటి, సముద్రం మీద పడ్డాదా అంటే కాదు, ఏదో ఉంది, అదేంటి, కాంతి. సో అక్కడి నుండి ఆయన పరిశోధనలు అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందు సముద్ర ప్రయాణాలు చేయని వారు ఉన్నారా? ఉన్నారా? ఎంతోమంది సముద్ర ప్రయాణం చేసి ఉండొచ్చు, కానీ అందులో ఆయన కొత్త ఆలోచనలు, క్రియేటివిటీ ఉంది కాబట్టి ఆయన శాస్త్రవేత్తగా మనం ఎప్పుడు చెప్పుకోగలుగుతున్నాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ టెక్నాలజీ మన చేతిలోకి వచ్చిందంటే ఒకే ఒక్క కారణం,
మనలో ఉన్నటువంటి కొంతమంది కొత్త కొత్తగా ఆలోచించడం వల్ల శాస్త్ర ఆవిష్కరణలు అనేవి జరగడం వల్ల ఈ టెక్నాలజీ ఈ శాస్త్రం అనేది మనం ఇప్పుడు అనుభవించడం జరుగుతుంది. అందుకే ప్రజెంట్ స్కూల్లో అన్నిటిలో కూడా సిసిఈ మెథడ్ सीसीई मेथड ने तीस जी अटे अंटे स्टूडेंटे शास्त्रवेत स्टूडेंटे शास्त्रवेत स्टूडेंट एला मारे शास्त्रवेत कदे मास्टर शास्त्रवेत वेर स्टूडेंट वेर अंटे शास्त्रवेत को उड़े लक्षण इप्ड अभ्यसी स्टूडेंट को अवसर एतना उ ఒక శాస్త్రవేత ఏదైతే ఒక విషయాన్ని కొత్తగా ఆలోచిస్తూ ఉంటాడో కొత్తగా ఊహిస్తూ ఉంటాడో కొత్తగా అమలు చేస్తూ ఉంటాడో కొత్తగా దాన్ని పరికల్పన చేసుకుంటూ దాని యొక్క రిజల్ట్ ని తీసుకొస్తూ ఉంటాడో విద్యార్థి స్థాయిలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఏంటి ప్రతి విషయాన్ని కూడా ఒక శాస్త్రవేత లాగా శాస్త్రవేత ఆలోచించే కోణంలో ఆలోచించగలిగితే మీరు కూడా భావి జీవితంలో శాస్త్రవేతల లాగా అభివృద్ధి అయ్యే అవకాశం ఏ మాత్రము తీసిపోలేదన్నమాట. శాస్త్రవేత్తలు కూడా మన నుండే వస్తూ ఉంటారు. వాళ్ళెక్కడో ఎక్కడ ప్రత్యేకంగా పుట్టుకతోనే ఇన శాస్త్రవేత్త అని చెప్పడం ఎటువంటి లేదు. చదవని వాళ్ళు చదువుకున్న వాళ్ళు నాలెడ్జ్ ఉన్నవాడు నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా మనం శాస్త్రవేత్తల కింద చూస్తూ ఉన్నాం. శాస్త్రవేత్తల కింద మనం చూస్తూ ఉన్నా. సో కాబట్టి శాస్త్రం అంటే ఏంటంటే తెలుసుకోవడం. మనం కూడా ప్రతి విషయాన్ని తెలుసుకునే ఒక దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉంటే ఏమో రేపన్న రోజున మీలో కూడా కొంతమంది శాస్త్రవేత్తలు తయారయ్యే అవకాశం లేదంటారా? ఉండే అవకాశం ఉంది. ఏమండి, సో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సునీల్ గారికి మరియు మీకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సెకండ్ ఈడి నుంచి లీటి సైన్స్ డే అసలు మనం ఎందుకు జరుపుకుంటామంటే ఫస్ట్ సివి రామన్ గురించి తెలుసుకుందాం. సివి రామన్ పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకటరామన్. ఈయన 1888 నవంబర్ 7 తమిళనాడు జిల్లా తిరువూరు గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి పేరు వచ్చేసి చంద్రశేఖర్ అయ్యార్. ఈయన ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేశారు. ఈయన తల్లి పేరు పార్వతి అమ్మల్. ఈయనకి ఫిజిక్స్ మీద ఆసక్తి ఎందుకు వచ్చిందంటే తండ్రి ఫిజిక్స్ లెక్చరర్ కావడం వల్ల ఆసక్తి పెరిగింది. 12వ ఏట ఈయన మెట్రికులేషన్లో ఫిజిక్స్లో ఎక్కువ మార్కులు రావడం వల్ల గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. 1907 ఈయన ఎంఎస్సీ ఫిజిక్స్ చేశారు. దాంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. తల్లిదండ్రుల కోరిక మేరకు ఈయన ఐపీఎస్ పాస్ అయ్యి కలకత్తాలోని ఆర్థిక శాఖ డిప్యూటీ అకౌంటర్ జనరల్గా వర్క్ చేశారు. ఈయన ఉద్యోగం చేసినప్పటికీ కూడా ఫిజిక్స్ మీద ఆసక్తి ఉండడంతో ఉద్యోగం చేస్తూ పరిశోధనలు కూడా చేస్తూ ఉండేవారు. ఉద్యోగానికి సెలవు దినాలు అయినప్పుడు కూడా ఈయన పరిశోధనలకే కేటాయించేవారు టైము. 1928 ఫిబ్రవరి 28 రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టారు. అసలు రామన్ ఎఫెక్ట్ అంటే పారదర్శకంగా ఘన ద్రవ వాయువులో కాంతి ప్రసారం అవుతుందని ఈయన రుజువు చేశారు. ఈయనకి 1930 నోబెల్ బహుమతి వచ్చింది. ఈ ప్రయోగానికి కేవలం 200 రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. అయితే భారతదేశంలో భారతరత్న అవార్డు ఇచ్చారు. 1970 ఈయన బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. Honorable teachers and my dear sisters and my dear friends, good afternoon to you all, and I wish a advance happy National Science Day. I really excited to talk about the Science Day. The National Science Day we celebrate on February 28th every year across India. But do you know why should we celebrate this day? The National Science Day is contribution of Raman effect. He is the famous physician, and Sir Sri V. Raman full name is Chandrasekhar
Venkatraman. He also awarded the Nobel Prize in 1930. He invented the Raman's effect in 1928. We have to celebrate this day as the respecting of the Sir C.V. Raman. By celebrating this day, we show our dignity and respect in the contribution of C.V. Raman. I wish all the science enthusiasts very best is enhance their... Thank you. Good afternoon, one and all, honorable guests and my dear friends. I am extremely honorable to speak about National Science Day on this honorable gathering. National Science Day is celebrated on February 28 every year across India. But do you really know why do we celebrate this day? National Science Day commemorates the invention of Raman effect by a great Indian physicist, Sir Chandrasekhar Venkatraman. Sir Raman, on the same date, had invented Raman effect in the year 1928. For his contribution in the field of science, he was awarded Nobel Prize in the year 1930. By celebrating this day as National Science Day, we should show our dignity and respect to our famous Indian physicist and his contribution in the field of science. The main objective of this National Science Day is to bring awareness in people and giving experiences about science in our daily life, and to encourage people by personalizing science and technology. Every year, the National Science Day is celebrated with a special theme. The theme for this year is Women in Science. As students, we all have responsibility to honor great Indian physicist and his contribution in the field of science. I wish all science enthusiasts a very best to enhance their scientific zeal. Science is the best universe, best introduction in the universe. Thanking you for giving me this opportunity. As we are celebrating today, I wish a very happy National Science Day to all of you. The National Science Day is being celebrated to commemorate the Raman effect. Sir C.V. Raman had announced the Raman effect in 1928, for which he awarded the Nobel Prize in 1930. And this is the first Nobel Prize for India in the field of science. And the Nobel Prize is the National Science Day is celebrated to spread the awareness about the importance of science in daily life. And this occasion is celebrated in schools, colleges, universities, scientific and research institutions all over the country. So once again, I wish you a very happy National Science Day. Thanking you for giving this great opportunity. Good afternoon. Till Science Day is celebrated in February 28. National Science Day commemorates the invention of Raman effect. Sir C.V. Raman invented the Raman effect in 1928. Celebrated particular theme. This year the theme is Women in Science. Thank you for giving this opportunity. Thank you, Anand. ముందుగా వేదికను అలంకరించిన మన ప్రిన్సిపల్ సార్ అయిన సునీల్ సార్కి, అలాగే మన మిత్రబృందం, అధ్యాపక మిత్రబృందం అయిన నరేష్ సార్కి, విజయ్ సార్కి నా నమస్కారాలు. పిల్లలందరికీ సైన్స్ డే శుభాకాంక్షలు. ముందు మనం సైన్స్ గురించి తెలుసుకోవాలి. సైన్స్ సార్లు ఎలా చెప్తారు, సైన్స్ మ్యాథ్స్ ఒకటే అదేనా? ఎందుకంటే సైన్స్ అంటే సోషల్ మ్యాథ్స్ సార్ మళ్ళీ సునీల్ సార్ కోపడతారు. మళ్ళీ నిన్నే మనం ఏం చెప్పుకున్నా, కోరిలేషన్ చెప్పుకున్నాం. కోరిలేషన్ ఫస్ట్ రోజులోనే చెప్పుకున్నా. సహసంబంధం గురించి మనకి చెప్తాడు ఆయన. ఏమంటాడు, ఒక సబ్జెక్ట్ అవ్వచ్చు, ఒక విషయం అవ్వచ్చు, ఒక దాని మీద ఒకటి ఆధారపడినప్పుడే అవి ముందుకు సాగడం లేదా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. అంటే ఏ సబ్జెక్టు
గొప్ప అని కాదు, అన్ని సబ్జెక్టులు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయినప్పుడే అవి ముందుకెళ్ళడం జరుగుతుంది. అలా ఏంటంటే ఈరోజు సైన్స్ డే, దాని ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. అలాగే సునీల్ సార్ అన్నారు, న్యూటన్ గురించి చెప్పారు. ఒక యాపిల్ పడినప్పుడు ఆయన ఒక యాపిల్ పడింది ఇంకో యాపిల్ కావాలైతే ఇలా ఆ విధంగా ఆలోచించకుండా ఇది ఎలా వచ్చింది, ఇది రావడానికి గల కారణం ఏమిటి, ఇలాంటి అంశాల మీద ఆయన ఎక్కువగా నిశ్చితంగా మన విజయ్ సార్ చెప్పినట్టు దుర్గీషంగా అంటే ఇక్కడ ఏంటంటే శాస్త్రీయ ఆలోచన శాస్త్రీయ దృక్పథం అంటున్నాడు. ఆ శాస్త్రీయంలోనే ఉంది, అసలు ప్రకృతిలో ఉంది, ప్రకృతిలో అనేక విషయాలు దాకా ఉంది. అందువలన ప్రకృతిని పరిశోధించాలి, శోధించాలి, సాధించాలి. ఆయన ఒకతోనే పండు పడగానే డిసైడ్ అయిపోయాడు ఆకర్షణ ఉన్నదని, ఇంకా ఎత్తుకెళ్ళాడు, ఇంకా ఎత్తుకెళ్ళాడు, ఇసిరాడు, అనేక ప్రయోగాలు చేశాడు. అప్పుడు ఏదో ఒక తెలియని ఆకర్షణ శక్తి అని ఉన్నది, దాన్ని కనుగొన్నాడు. ఈ రోజున వాళ్ళు కనుగొనే అంశాలనే లేదంటే అలాంటి విషయాల గురించే మనం మాట్లాడుకుంటున్నాం తప్ప, అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా కళలు కనుండి ఆ కళలను సాకారం చేసే విధంగా విజ్ఞాన ఆయన ఎప్పుడు కూడా పౌరుల్ని శాస్త్రవేత్తలు చేయాలనుకున్నాడు. ఆయన శాస్త్రవేత్తగా అవడానికి కారణం ఏంటంటే శాస్త్రవేత్తలను రప్పించాలనే ఇప్పుడు విద్యార్థులతోటి ఇంటరాక్ట్ అయ్యేవారు. అందువలన అలాంటి శాస్త్రీయ దృక్పథం, అందువల్ల అన్వేషణ పద్ధతిలో చెప్తాం మనం. అన్వేషణ పద్ధతులు ఏమంటాం, విద్యార్థి ఒక అన్వేషకుడిగా మారితే ఎవరో చెప్పే విషయాల కన్నా ఎక్కువ విషయాల్ని నేర్చుకుంటాడు. అంటే ఒక శాస్త్రవేత్తగా వాడు ఊహించుకుంటే ఇంకా దానికి తిరగలేదు, ఎదురులేదు. అలా ఊహించుకున్న వ్యక్తులే మనం ఈ రోజున చరిత్రలో నిలిచిపోయారు. దాన్ని మీరు అందరూ చెప్పారు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టారు, ఇవన్నీ చెప్పారు. అందువల్ల ఏమంటున్నాయంటే వైజ్ఞానిక రంగంలో తొలి నోబుల్ బహుమతి అందుకున్న కాంతి పుజ్యం, కాంతిని ఎఫెక్ట్ కనుగొన్నాడు కాబట్టి నోబుల్ బహుమతి అందుకున్న కాంతి పుంజం. ఎందుకంటే చూడండి, ఆ లైట్ లేకపోతే ఏమీ లేదు. ఈరోజు లైట్ ఉంటేనే మనకు అంత చీకటి. చూడండి, మనకి బ్లైండ్కి మనం పోల్చకూడదు, కానీ వాళ్ళకి తేడా ఏంటి, మనం ఈ రోజున అన్నీ చూడగలుగుతున్నాం అంటే ఆ కాంతి ఒక్క గంట కరెంట్ తీయగానే ఎంత ఎఫెక్ట్గా మనం ఏమి ఉన్నట్లు ఏమీ లేనట్టుగా భావిస్తాం. అలాగే భారతరత్న అందుకున్న విజ్ఞాన కెరటం, తొలి భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కెరటం, అలాంటి వ్యక్తి మన రామన్ ఎఫెక్ట్. ఎవరో చెప్పారు 200కి ప్రయోగం అయిందండి, అప్పుడు 200 ఎక్కువ అనుకోవచ్చు, కానీ అప్పుడు 5000 ఉన్నా 10000 ఉన్నా 2000తోటి మనకి ఆ ప్రయోగాన్ని కంప్లీట్ చేశారు. ఇప్పుడు చూడండి, ఏమన్నా మనం ప్రయోగం చేయండి, ఏదైనా చేయండి అంటే ఏమంటారు మన అందరం, బోళ్ళంత ఖర్చు, మేధస్సు పక్క పెట్టి ముందు ఖర్చు అనే అంశానండి. ఆయన ఖర్చు కూడా ఎంతో ఉపయోగపడే విధంగా అంటే తక్కువతోటి, చాలా తక్కువతోటి కంప్లీట్ చేయడం జరిగింది. అంటే మనకి చెయ్యాలనే ఆసక్తి ఉన్నప్పుడు డబ్బుతో కానీ ఇలాంటి ఏవి కూడా లెక్కలోకి పరిగణలోకి రావు. ఎప్పుడు వస్తాయి, మనకు ఆసక్తి లేనప్పుడు ఇవన్నీ ముందుకు రావడం జరుగుతుంది. అలాగే ఈయన గురించి చెప్పుకుంటే మీరు అందరూ చెప్పారు, 18వ సంవత్సరం నుంచే కాంతి మీద ప్రయోగాలు చేసి ఈ అనేక గ్రంథాలు రాయడం జరిగిందని. అయితే ఇక్కడ అమ్మాయి చెప్పింది వాళ్ళ ఫాదరు ఫిజిక్స్ లెక్చరని, మదరు వీణ ఏమంటారో కళాకారిణి, వీణ బాగా వాయిస్తుంది. అందువలన ఆయన శబ్దం మీద ప్రయోగాలు చేశాడు ముందు, అర్థం మీద అంటే వీణ, మృదంగం ఇలాంటి పరికరాల మీద బాగా ముందు ప్రయోగాలు చేశాడు. అందువల్ల మొదటి ఎఫెక్ట్ ఏంటంటే శబ్దం రహస్యం, అసలు శబ్దం ఎలా వస్తుంది, శబ్ద రహస్యం మీద ఎక్కువ ప్రయోగాలు చేశాడు. ఆ తర్వాత ఏంటంటే శబ్ద రహస్యం మీద ప్రయోగాలు చేసి ఇంగ్లాండ్ వెళ్ళి, ఇంగ్లాండ్లో అప్పుడు ఈ ఓడల మీద ప్రయాణం ఉండేది కాబట్టి ఓడల మీద వస్తూ మళ్ళీ అంటే కోరిక కాంక్ష ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇంకా అన్నిత్యం ఏదో కొత్తది కనుగొనాలి, అడిగి తృప్తి ఉండదు, జ్ఞానత్వం ఉండదు. ఆ జ్ఞానం ఇంకా నాలెడ్జ్ సీకింగ్ ఫర్ నాలెడ్జ్ అంటాడు, అంటే ఏంటి జ్ఞానం మరింత అభివృద్ధికి, జ్ఞానం పెంపొందించడానికి ఆ దిశగా జరిగింది. కాబట్టి ఆయన ఇంగ్లాండ్లో వస్తూ కూడా ఇప్పుడు నూటన్ ఏ విధంగా అయితే మామిడి పండు లేదంటే యాపిల్ గురించి చెప్పుకుంటున్నామో, ఈ ఆకాశాన్ని దీనికి చూస్తూ ముందుగా మన మళ్ళీ ప్రతిబింబం అనుకున్నాడు, ఆకాశ ప్రతిబింబం ఇక్కడ పడింది అనుకున్నాడు, కానీ అది కరెక్ట్ కాదని అన్నీ కూడా ప్రకల్పనలు, అదే ప్రకల్పనల ద్వారానే ఏదైనా దాన్ని ఏమంటారు ఊహల ద్వారానే మనకి రుజువుతాయి. అది నీలాకాశం, అది ఆకాశం నీలంగా ఉంది, సముద్రం నీలంగా ఉంది, కారణం ఏంటి, అక్కడే బీజం పడింది. అదే అప్పటి నుంచి ఏం చేశాడు, శబ్దం నుంచి కాంతి వైపుకి మరలించాడు. అదే
ఆ విధంగా ఆయన ప్రయోగాలు సాగినాయి కాబట్టి ఈ రోజున మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకేంటంటే దాన్నే అలా ప్రతిబింబం కాకుండా ప్రయోగాలు చేసి కాంతి పరివేక్షణకి రావడం, రామన్ ఎఫెక్ట్ కనుగొనడం, మీకు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తే తెలుస్తుంది. ఆయన స్టాట్యూ చూడగానే ఆయన అంటే శాస్త్రవేత్తల గురించి ఎందుకు తెలుసుకోవాలంటే శాస్త్రవేత్తలు తెలుసుకున్నప్పుడు మన మదిలో ఒక ఆలోచన మెదులుతుంది, మనం కూడా అలా సాధించాలి, చెయ్యాలి అనే తృప్తి పొందే వరకు అంటే దాన్ని సాధించే వరకు దిశగా సాగుతూ ఉంటాయి. అందువల్ల అక్కడ మనకి రామన్న ఆ బిల్డింగ్ని రామన్న భవనం కింద రాయడం జరిగింది. సివి రామన్ భవన్ అని అక్కడ ఉంటుంది, ఎంట్రన్స్లోనే ఉంటుంది, అవుట్ గేట్ ముందులో ఆంధ్ర యూనివర్సిటీ. ఆ విధంగా ఏంటంటే మనకి ఈ ప్రయోగాలన్నీ కూడా అది తక్కువ ఖర్చులో చేసి ఈ మాస్టర్ చెప్పినట్టు ఘన ద్రవ వాయు పదార్థాలు కూడా కాంతి ప్రసరించడం, దాని స్వభావం గురించి ప్రయోగాలు చేసి కామన్ ఎఫెక్ట్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ 200 రూపాయలతో ఇలా ప్రయోగాలు చేయడం వల్ల ఏం జరిగిందంటే మన వాళ్ళు కానప్పటికీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే నైట్ హుడ్ అనే బిరుదుతో ఈయన సత్కరించడం జరిగింది. అదే చూడండి నైట్ హుడ్ బిరుద్, అలాగే భారతరత్నం వచ్చేటప్పుడు 1954 భారతరత్నం ఇవ్వడం జరిగింది. అంటే ఒక అంశం మీద అనేక ప్రయోగాలు చేస్తూ అనేక శాస్త్రవేత్తగా మన స్థాయిలో అంటే ఇంగ్లాండ్ ఇలాంటి దేశాల్లో కూడా ఆయన మన దేశ గౌరవాన్ని కాపాడడం జరిగింది. ఇప్పుడు చూడండి అంత ఎందుకు ఇప్పుడు బయాలజిస్టులు లేదంటే ఈ డాక్టర్స్లో ప్రయోగాలు చేసి వాళ్ళందరూ ఈ రోజున కరోనా వ్యాక్సిన్ కనుగొనడం ఎంతో కీలకంగా వాళ్ళందరూ పాటుపడుతున్నారు. ఆ వ్యాక్సిన్ గురించి మనం ఇక్కడ ఉండే వ్యాక్సిన్ రాలేదు వ్యాక్సిన్ రాలేదు అంటున్నారు. వ్యాక్సిన్ అయినా కనుగొని ఇలా ఇచ్చేసిదా, దాని మీద ఎంత రియాక్షన్ ఇస్తుంది, దాన్ని చేయడం వల్ల లేదంటే దాన్ని కనుగొని దాని నుంచి వచ్చే ఫలితాలన్నింటినీ మనం ముందుగా బేజారు వేసుకోవాలి. అదే ప్రకల్పంలో ఇది ఇస్తే ఇది ఏం జరుగుతుంది, ఈ రియాక్షన్లు ఏం జరుగుతాయి, ఎంతవరకు సక్సెస్ అవుతాయి, ఇవన్నీ కూడా ప్రయోగాలు చేసిన తర్వాత మనం ముందుకు తీసుకొస్తాం. అప్పుడు దాన్ని సార్వత్రిక సత్యాలుగాను సిద్ధాంతాలు కానీ నియమాలు కానీ మనం ముందుకు వస్తాం. లేకపోతే అన్నీ అసత్యాలు కానీ మిగిలిపోతాయి. అదే ఇవాళ ప్రయోగాలు చేసి రుజువు చేశారు కాబట్టి అది సత్యంగా ముందుకు రావడం జరిగింది. అలా ఇంకా ఆయన ఒక్క మంచి మాట ఏమంటున్నాయంటే 70లో కన్ను మూసే ముందు కూడా విజ్ఞాన శాస్త్ర సారాంశం గురించి ఆయన ఒక్క మంచి మాట చెప్పాడు, ప్రయోగశాలలు అనేవి పరికరాలతో వికసించదు. ఇప్పుడంతా మనం ఇలా ఎన్ని బొమ్మలు పెట్టుకున్నా వికసించదు. ఏం కావాలంటున్నాయంటే నిరంతర పరిశోధన, స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి, నిరంతర పరిశోధన ఎప్పుడు అన్నిత్యం చేయాలి, అది రాకపోతే ఇంకోటి ఆ విధంగా పరిశోధన చేయాలి. అలాగే స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి వస్తే విజ్ఞాన శాస్త్ర స్వభావం అలాగా సాగరంగా మదింప చేస్తుంది. అని ఎప్పుడు కూడా సాగరం కాలువల్లో అలాంటి వాటిలో ఉండాలి, అంతేగాని నువ్వు పక్క చేరిపోయి నూతుల్లోకి వెళ్ళావనుకోండి అలాగే ఉండిపో, ఎదురుతూ ఉండాలి ప్రవాహానికి ఎదురెత్తే అప్పుడు మనల్ని అది ఇంకా డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అందువల్ల ఆ విధంగా అంటే మనం ఏదో డెకరేట్ చేయడం వల్ల ఇలా రాదు విజ్ఞాన శాస్త్రం, దాన్ని ఏం చేయాలి, ఆ ప్రయోగాలు అన్నిత్యం నిరంతరం సాగిస్తూ ఉండాలి. మన ఆలోచన శక్తి నిరంతరం వికసిస్తుంది. ఒకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ ముందుకు సాగాలని మీ జ్ఞానాన్ని డెవలప్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ అందరికీ వందనాలు. ఎందరో మహానుభావులు కదా, మీరు కాదులే మా సైన్స్లో. సరే ముందుగా మన ప్రిన్సిపల్ గారు అయినటువంటి సునీల్ గారికి అలాగే మీ అందరికీ ఎవరికి తెలియదు కానీ డేవిడ్ సార్ని లెజెండ్ ఆఫ్ ద కాలేజ్ అనేవారు ఆయనకి, అలాగే ఆల్రౌండర్ విజయ్ గారికి ముందుగా నా నమస్కారాలు. సార్లు అందరూ చెప్పేశారు సైన్స్ డే అంటే ఏంటి మొత్తం అన్నీ మీకు తెలుసు, కానీ యాజ్ ఎ టీచర్గా మాత్రం నువ్వు ప్రతిరోజు తెలుగు భాష దినోత్సవం ఉందండి, అదృష్టం ఏంటంటే అసలు ఆ భాష ఉందన్నట్టు మనకు తెలియదు. రెండు, అలాగే మ్యాథ్స్ డే సార్ ఒకరే ఉంటారు, మ్యాథ్స్ డే December 22nd గొప్ప వాళ్ళందరూ తమిళనాడులోనే పుట్టారు, అదే నా బాధ అంతాను. శ్రీనివాస రామానుజన్ గారు తమిళనాడులోనే పుట్టారు, సార్ సివి రామన్ గారు తమిళనాడులోనే పుట్టాడు, అబ్దుల్ కలాం గారు తమిళనాడులోనే పుట్టారు, మరి ఆంధ్రాలోనే ఎవరూ పుట్టలేదు కదా. నా గోల్ అదే, ప్రతిరోజు క్లాసులో చెప్తాను సామాన్య మానవుడు ఆవేదన కన్నా ఓ మేధావు మౌనమే ఈ దేశానికి తీరని నష్టాన్ని తెస్తుంది. మీరందరూ మేధావులే కదా, కాబోయే సైన్స్ ఉపాధ్యాయ ఒక్కరికి ఇందులో ఏ ఒక్కళ్ళు తక్కువ కాదండి, ప్రతి ఒక్కరూ చాలా బాగా నిర్వహించారు. దీనికి ప్రోత్సాహం ఇచ్చినటువంటి ముందుగా మన ప్రిన్సిపల్ గారికి సునీల్ గారు
అసలు అసలు ఏ కార్యక్రమం అయినా నేను అనుకుంటానన్న డబ్బు నా అంతటి వాళ్ళు లేడు, నేనే నిర్వహించాను. నాకు చివరిలో తెలిసే విషయం ఏంటంటే నా అంత పనికిమాలిన వాళ్ళు లేడని. ఎంచేతంటే నిజంగా డేవిడ్ సార్ కనుక లేకపోతే కొన్ని సందర్భాల్లో ఎలాంటి చిన్న ఫంక్షన్ అయినా సరే అద్భుతంగా తీర్చిదిద్దగలిగిన సామర్థ్యం. ఇందాక చెప్పాను కదా, లెజెండ్ ఆఫ్ ద కాలేజ్ అయినా నో డౌట్ ఎట్టారు. ఇంకా మన ఆల్రౌండర్ విజయ్ గారి గురించి చెప్పక్కర్లే. విజయ్ అంటే ఎవరు? అర్జునుడు. ఆయన సవ్యసాచి, ఎడం చేత్తో రాస్తాడు, కుడి చేత్తో పాఠం చెప్తాడు. ఆయన సరే ఎవరినైనా మార్చగలడు. ఇప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ సివి రామన్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ అవర్ టీచర్స్ ఫస్ట్ కదా. ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ ఉంటుందండి, దాన్ని మనం చెప్పుకోవాలి. సివి రామన్ గారు ఇందాక 200 తోటో 150 తోటో ఒక రామన్ ఎఫెక్ట్ కనిపెట్టాడు. ఈరోజు ఒక టీఎల్ఎం చేయండి అమ్మా, రేపు భద్రత బాగా జరుగుతుంది, మీకు మంచి మార్క్స్ వస్తాయండి బాబోయ్ టీఎల్ఎమ్మా అంటున్నారు. అదే 200 కాదు, మార్కెట్కి వెళ్ళి రేపు భద్రత నీ పుట్టినరోజు డ్రెస్ కొనుక్కోమని మీ అమ్మగారు అనగానే 2000 రూపాయలు పంజాబీ డ్రెస్ కొంటాం మనం కదా. అంటే మీకు భవిష్యత్తులో ఆల్రెడీ సీనియర్లకి అయితే తెలుసండి, నో కాస్ట్ అండ్ లో కాస్ట్ అనేది టీఎల్ఎం యొక్క మెయిన్ ఎయిమ్. దాన్ని దృష్టిలో పెట్టుకుని సివి రామన్ గారు 150 రూపాయలతోటి రామన్ ఎఫెక్ట్ మొత్తం కనిపెట్టాడు. ఇప్పుడు దానికి తయారీకి కొన్ని 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, అంతే తేడా. సో ఇందాక సార్లు అందరూ చెప్పేశారండి, ఆలోచన శక్తి మాత్రమే మనిషిని ఇతర జీవుల నుంచి వేరు చేస్తుంది. మనకు తెలుసు వాట్ ఈస్ కాల్డ్ సైన్స్, దోస్ హు ఆర్ హ్యావింగ్ సెన్స్ దట్ ఈస్ కాల్డ్ సైన్స్. ఎవరికైతే సెన్స్ ఉంటుందో వాళ్ళకి సైన్స్ ఉన్నట్లు. Without sense, there is no science. Am I right or not? అర్థం అవుతుందా అర్థం కావట్లేదా? సో సెన్స్ అంటే జ్ఞానం అండి. జ్ఞానం ఉంటేనే విజ్ఞానం వస్తుంది. జ్ఞానం నుంచి వచ్చింది ఏంటి? జ్ఞానం అంటే నాలెడ్జ్, విజ్ఞానం అంటే సైన్స్. సైన్స్ అభివృద్ధి జరిగింది కాబట్టే మన జ్ఞానం పెరుగుతుంది. రెండు కూడా విడదీరేనటువంటి సంబంధం కలిగిన ఒకే రూపాయి కాయిన్ కొన్నటువంటి బొమ్మ బొరుసు లాంటివి, జ్ఞానం విజ్ఞానం. సరే మీ అందరికీ తెలుసండి, కానీ మరొక్కసారి రేపొద్దున ఇంటి దగ్గర అందరూ కూడా సరదాగా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలందరికీ సైన్స్ డే యొక్క ప్రత్యేకతను తెలియజేసి ఏదో ఒకరోజు ఏదో సెలబ్రేట్ చేసుకుని చేతులు నిలుపుకుని వెళ్ళిపోవడం కాదు. సైన్స్ అంటేనే చెప్పుకున్నాం, ఈరోజు ఇక్కడ నేర్చుకున్నది నిత్య జీవితంలో అన్వయించుకోగలగాలి. సో రేపు మీ నెక్స్ట్ జనరేషన్కి సైన్స్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయండి. ఇంటికి వెళ్ళి ఈ ఉద్యమం ఎక్కడదో ఆగిపోకూడదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో కొంతమంది మీలాంటి భావభారత శాస్త్రవేత్తలు రావాలి, రారా కదా. ఇది నూతన ఆవిష్కరణ అండి. నిజంగా ఈరోజు విజయ్ సార్ తీసుకొచ్చారని పొగడ్డం కాదు, కానీ ఇలాంటి అద్భుతమైన ఆవిష్కరణ ఒక శాస్త్రవేత్త చేయగలిగాడు అంటే అది మనం వాడుకోగలుగుతున్నాం అంటే ఈయన కాదులే శాస్త్రవేత్త, ఈ తయారు చేసిన వ్యక్తి వేరే ఉంటాడు. డబ్బు ఉంటే ఏదైనా పెట్టి కొనుక్కోవచ్చు, శాస్త్రవేత్తనైనా కొనొచ్చు మనం కదా కదా. సో కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ బిలాంగ్స్ టు సైన్స్. మీరు పీల్చే గాలి సైన్స్. వాట్ ఈస్ కాల్డ్ సైన్స్ యు నో? ఓకే, ఆల్రెడీ చెప్పుకున్నాం అమ్మా, సైన్స్ అంటే సత్యాల కుప్ప, ద హీప్ ఆఫ్ ట్రూత్స్. విశ్వంలో ఉన్నటువంటి ప్రతి సత్యాన్ని తీసుకొచ్చి ఒక చోట కుప్పగా పోస్తే ధాన్యం కుప్పలాగా, దట్ ఈస్ కాల్డ్ సైన్స్. ఓకే, ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు ముందుగా వీళ్ళందరికీ, మా ఉపాధ్యాయులకి, అలాగే మా ఫ్రెండ్
सिंपल पेंट।